ఒకరు సూపర్ స్టార్ కృష్ణ, ఇంకొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ, మరొకరు నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ సినీ జీవితంలో ఒకే కథతో రూపొందిన సినిమాలలో నటించారు. వీటిలో మొదటిసారిగా రూపొందిన సినిమా 1983 విడుదలైతే, రెండవ సినిమా 1984 విడుదలైంది. ఇక మూడవ సినిమా 2015 విడుదలైంది. ఈ మూడు సినిమాల కథలు దాదాపుగా ఒకటే అయినప్పటికీ కథనంలో మాత్రం మార్పులున్నాయి. ఈ మూడు సినిమాలలో ఉన్న ప్రధాన కథ విషయానికి వస్తే, పుట్టుకతోనే కోటీశ్వరుడు అయిన కథానాయకుడు కొన్ని పరిస్థితుల కారణంగా తన సొంత ఇంటిని, తల్లిదండ్రులను వదిలిపెట్టి దూరంగా ఒక పల్లెటూరికి వెళ్ళి మామూలు వ్యక్తిగా అజ్ఞాతంగా జీవిస్తూ ఆ ఊరి ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రతి నాయకుడిని ఎదుర్కొని ఊరి ప్రజలను కాపాడతాడు. ఈ మూడు సినిమాలలోనూ కథ ఇదే. మొట్టమొదటిసారిగా ఈ కథతో 1983 జూలై 28వ తేదీన ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమాలో హీరో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ శ్రీదేవి. ఆ సినిమా పేరు రామరాజ్యంలో భీమరాజు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోటీశ్వరుడైన కథానాయకుడు తన తండ్రితో ఒక ఛాలెంజ్ చేసి తన సొంత ఇల్లు వదిలిపెట్టి ఒక మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ రామరాజు అనే విలన్ చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు ఎదురు నిలుస్తాడు. అక్కడే హీరోయిన్ ఇంటిలో ఉంటూ హీరోయిన్ కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడు. భీమరాజు పేరుతో రామరాజు చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించి అతని ఆట కట్టిస్తాడు. క్లైమాక్స్లో కథానాయకుడి తండ్రి ఆ ఊరికి రావడంతో కథానాయకుడు కోటీశ్వరుడని ఆ ఊరి ప్రజలకు తెలుస్తుంది. ఇక రెండవ సినిమా విషయానికి వస్తే, రామరాజ్యంలో భీమరాజు విడుదలైన సరిగ్గా 365 తర్వాత, అంటే 1 తర్వాత, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఒక చిత్రం ఇదే కథతో విడుదలైంది. ఆ సినిమా పేరు జనని జన్మభూమి. కళా తపస్వి K.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శంకరాభరణం రాజ్యలక్ష్మి హీరోయిన్గా నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, పుట్టుకతోనే కోటీశ్వరుడైన కథానాయకుడు కొన్ని పరిస్థితుల కారణంగా తన సొంత ఇంటిని, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక మారుమూల పల్లెటూరికి వెళ్ళి మామూలు వ్యక్తిలాగా జీవిస్తూ ఆ ఊరిలో చేనేత కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న దళారీ వ్యవస్థను ఎదుర్కొంటాడు. వారి చేతిలో హీరో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. చివర్లో హీరో కోటీశ్వరుడని ఆ ఊరి ప్రజలకు తెలుస్తుంది. ఇక మూడవ సినిమా విషయానికి వస్తే, 2015 ఆగస్టు 7వ తేదీ ఇదే కథతో ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా పేరు శ్రీమంతుడు. ఇందులో హీరో మహేష్ బాబు, హీరోయిన్ శృతి హాసన్. ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ. ఇందులో పుట్టుకతోనే కోటీశ్వరుడైన కథానాయకుడు హీరోయిన్తో పరిచయం కారణంగా తన సొంత ఊరి గురించి తెలుసుకుని ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ప్రజలను పట్టి పీడిస్తున్న మినిస్టర్, అతని తమ్ముడులను ఎదుర్కొంటాడు. ఆ క్రమంలో విలన్లు హీరోని చంపడానికి ప్రయత్నించడం, ఆ పరిస్థితుల్లో హీరో తండ్రి తన సొంత ఊరికి రావడం, క్లైమాక్స్లో హీరో కోటీశ్వరుడని ఆ ఊరి ప్రజలకు తెలియడం జరుగుతుంది. ఇది కథ. 1983 కృష్ణగారి రామరాజ్యంలో భీమరాజు, 1984 బాలకృష్ణ గారి జనని జన్మభూమి, 2015 మహేష్ బాబు గారి శ్రీమంతుడు. ఈ మూడు సినిమాలు కూడా దాదాపు ఒకే కథతో రూపొందాయి. కొసమెరుపు ఏమిటంటే, 1983 జూలై 28వ తేదీ రామరాజ్యంలో భీమరాజు విడుదలైతే, సరిగ్గా 365 తర్వాత, అంటే 1984
జూలై 27వ తేదీ జననీ జన్మభూమి విడుదలైంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి, ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ల కోసం పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.